हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल ससी वेल्थ क्रिएटर। ई वीडियो में नेनु ओक शॉर्ट टर्म स्टॉक चेप्तान फ्रेंड्स। ई स्टॉक मन के रीसेंट का बागा रैली इस्तुंदन्नमाट। मीरु थंबनेल लो कूडा चूसुंटारु, रोरिंग लाइक ए लायन अनि चेप्पानु कदा। सो अंटे बागा रैली इस्तुंदन्नमाट। अप्रॉक्सिमेटली लास्ट 3 डेस लोने इदि अप्रॉक्सिमेटली 30% रिटर्न्स इच्चिंदि फ्रेंड्स। सो इंका कूडा पैकि वेल्ले ఛాన్స్ అనేవి ఈ స్టాక్ లో ఉన్నాయి। सो ఆ స్టాక్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, టార్గెట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం। సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। सो फ्रेंड्स, ఈ వీడియోలో చెప్తాను కదా ఒక షార్ట్ టర్మ్ స్టాక్। సో ఈ స్టాక్ మనకి రీసెంట్ గా బాగా ర్యాలీ ఇస్తుంది। సో ఈ స్టాక్ ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, టార్గెట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మన చార్ట్స్ లోకి వెళ్లి చూద్దాం ఫ్రెండ్స్। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్ నేమ్ చూద్దాం ఫ్రెండ్స్। ఆ స్టాక్ నేమ్ వచ్చేసరికి ధని అన్నమాట, DHANI ధని అన్నమాట। సో ఆ స్టాక్ ని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి ఇప్పుడు చార్ట్స్ లో చూద్దాం। నేను ఇక్కడ జీరోదాలోకి వచ్చాను। జీరోదాలో ఈ స్టాక్ నేమ్ వచ్చేసరికి ధని ఫ్రెండ్స్। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అంత బాగాలేవు ఫ్రెండ్స్. వీళ్ళొక్క క్వార్టర్ రిజల్ట్స్ రీసెంట్ టైమ్స్ లో అంత బాగాలేవు, ఏదైతే లాక్ డౌన్స్ ఉన్నాయో। సో ఈ స్టాక్ కొంచెం రిస్కీ స్టాక్, కొంచెం ఇన్వెస్ట్ చేసినప్పుడే కొంత జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి। అంతే కాకుండా నేను ఈ స్టాక్ లో అప్రాక్సిమేట్లీ ఈ స్టాక్ మనకి నవంబర్ 20 ఆ టైం లో నేను ఇన్వెస్ట్ చేశాను అన్నమాట, 240 దగ్గర ఇన్వెస్ట్ చేశాను। నాకు అప్రాక్సిమేట్లీ ఈ స్టాక్ మనకి 395 దాకా యూఎస్ వెళ్ళింది। అప్రాక్సిమేట్లీ నాకు 80% రిటర్న్స్ దాకా ఈ స్టాక్ ఆల్రెడీ ఇచ్చింది। ఇంకా కూడా ర్యాలీ అవుతుంది అన్నమాట ఈ స్టాక్, ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి। ఇంకా కూడా నేను ప్రాఫిట్ బుక్ చేయకుండా హోల్డ్ చేశాను। సో కొంత క్వాంటిటీ ఇక్కడ బుక్ చేశాను, ఆ తర్వాత ఎప్పుడైతే కింద పడడం స్టార్ట్ అయిందో ఇక్కడ బుక్ చేశాను, కొంత క్వాంటిటీ ఉందన్నమాట। సో ఈ స్టాక్ ఇంకా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకుంటే మనకి ఇది ఈ స్టాక్ వచ్చేసరికి 395 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్। ఆ తర్వాత కింద పడిపోయి 385 దగ్గర క్లోజింగ్ ఇచ్చిందన్నమాట। లాస్ట్ 3 డేస్ మనం చూస్తే కనుక లాస్ట్ 3 డేస్ లో 310 రూపీస్ దగ్గర నుంచి 395 అప్రాక్సిమేట్లీ 90 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి 30% రిటర్న్స్ అనేది ఈ స్టాక్ అనేది లాస్ట్ 3 డేస్లో ఇచ్చింది ఫ్రెండ్స్. ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి మనకి। ఇది రీసెంట్గా 52 వీక్ హై అయితే ఎప్పుడో దాటేసింది ఫ్రెండ్స్, బట్ 52 వీక్ హై ఎప్పుడో దాటేసింది, బట్ మనం 2019 ఆ టైంకి వెళ్తే కనుక ఈ స్టాక్ అప్రాక్సిమేట్లీ 800 రూపీస్ దగ్గర దొరికేది ఆ స్టాక్ ఇంకా కూడా మనకి లో లెవెల్స్లో దొరుకుతుంది। సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి। సో ఈ స్టాక్ మనం ఎప్పుడు బై చేయాలి అని మనం చూసినట్టయితే కనుక ఈ స్టాక్ కొంచెం రిస్కీ స్టాక్, ఎక్కువ క్యాపిటల్ పెట్టకుండా స్మాల్ క్యాపిటల్స్ పెట్టండి। సో ఈ స్టాక్ రేపు కూడా కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయ్యి, సో ఓపెన్ అయితే కనుక మనకి ఈ స్టాక్ని మనం బై చేయొచ్చు అనమాట షార్ట్ టర్మ్కి। సో షార్ట్ టర్మ్కి బై చేసి మన టార్గెట్ వచ్చేసరికి 422 అలాగే 450 470 మన టార్గెట్స్ పెట్టొచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 422 పెట్టుకోవచ్చు, ఎందుకంటే ప్రీవియస్గా 422 అనేది మనకి ఈ స్టాక్కి 422 అనేది రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. అరౌండ్గా 422 ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఉంది. ఆ తర్వాత మనం చూస్తే కనుక 460 450 470 అనేది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. అంతకన్నా ఇంకా పైకి వెళ్తే కనుక 800 కూడా వెళ్ళొచ్చు ఫ్యూచర్లో, బట్ ప్రస్తుతం మన టార్గెట్ వచ్చేసరికి 422 450 470 అనేది మన టార్గెట్స్ పెట్టుకొని ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు అనమాట. అలాగే స్టాప్ లాస్ కూడా కొంచెం దగ్గరలో పెట్టుకొని ఫ్రెండ్స్, 470 బిలో అలా స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేయండి, హోల్డ్ చేయండి స్టాక్ని షార్ట్ టర్మ్ కోసం. సో ఇది ఈ స్టాక్ ఫ్రెండ్స్ షార్ట్ టర్మ్ కోసం అనమాట. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఈ స్టాక్ యొక్క ఫైనాన్షియల్స్ అంత బాగాలేవు ఫ్రెండ్స్, క్వార్టర్ రిజల్ట్స్ రీసెంట్ టైమ్స్లో బాగాలేదన్నమాట, బట్ స్టాక్ అనేది ర్యాలీ ఇస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి, అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దాని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.